This is the 6th of October 2010, Bharatnagar Clinic. We are here again with the mother of the patient who was given treatment for tuberculosis at our center. And here again, she is here with us to give us some more information about the child's condition before she was admitted at Niloufer. అవునమ్మ పాపని మీరు నిలుఫర్ తీసుకోకముందు ఒకరోజులో రోగం అయిందా జ్వరం వచ్చిందా ఎట్లా పాపకి ఏమైతే మీరు నిలుఫర్కి వెళ్ళారు చెప్పగలుగుతావమ్మా ఎందుకు నిలుఫర్ పోయే ముందు ఎట్లా ఉండింది పాపకి ఏం ప్రాబ్లం ఉండాలి లేలే పాపకి ఏంటి జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా ఏమొచ్చింది వాంతి లేదేనా ఏంటి అంటే సీరియస్ గా ఉండాలి అప్పుడు సోయి లేదు అప్పుడు సోయి లేదు కన్ను సూప్ లేదు ఏది లేదు ఎక్కడ లేదు తర్వాత పైపులు పెట్టినాక మసలింది పైపు ఎక్కడ పెట్టినారు ముక్కులో పెట్టారు సార్ దేనా ముక్కులో పెడితే అందుకెళ్ళి పాలు పోసినాం సార్ అందుకెళ్ళి పోయంగా జర మసలింది మసలంగానే పాపకు జర తగ్గింది కదా అని మారిపోయారు డాక్టర్ మారిపోగానే మారాచ్చారు పెద్ద డాక్టర్ పొద్దున పెద్ద డాక్టర్ రాగానే కాళ్ళ తగిలి వచ్చి చూసారు కాళ్ళకి ఎట్లా కొట్టారు కొట్టిచ్చేస్తే నిల్లు అక్కడ ఉస్మానికి రాశారు కదా ఉస్మానికి తర్వాత రాశారు ఉస్మానికి ఆపరేషన్ చేసుకొని రాకండి కానీ ఆరు రోజులు ఉన్నాం మరో నిలుపు తీసుకొని మరో గోల్ రాసుకొని ఇక్కడ ఇప్పుడు మా పాప మామూలుగా నవ్వడము మనిషిని గుర్తుపెట్టడము అమ్మ నాయన అని చెప్పడము అదంతా మందులు మొదలు పెట్టినాకనే మళ్ళీ మొదలైందా అయితే ఇప్పుడు బాగానే ఉందా మా పాపకి బాగా పరిగెడుతుంది లొల్లి చేస్తుంది గొడవ చేస్తుంది మీరు సంతోషంగా ఉన్నారైతే వేరే వాళ్ళకి కూడా చెప్పండి ఏమి ఎవరికైనా 2 వారాలు దగ్గుంటే టీబీ ఉండొచ్చునేమో ఏమి అది ఇక్కడ ఇలాంటి సెంటర్లు వచ్చి చూపించగా మందులు పూర్తిగా వాడితే బాగవుతారని చెప్పి చెప్పాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తుమ్ముతూ దగ్గేస్తూ వచ్చేస్తుంటే చూడండి బిడ్డకి ఎట్లా వచ్చింది టీబీ ఆ విధంగా పిల్లలకి వెంటనే అది ఆ టీబీ రోగము మెదటికి వెళ్ళిపోతుంది అప్పుడు చూడు ఎంత కష్టమైంది ఇంచుమించు పాప చచ్చిపోవలసింది కానీ ఆ ఆపరేషన్ వల్ల మందుల వల్ల బాగా చేసుకున్నారు మీరు ఏమి వేరే వాళ్ళకు కూడా చెప్పండి సరేనా థ్యాంక్ యూ అమ్మా